అచ్చంగా రబ్బరు పాములా ఉంది ఈ పైథాన్. ఈ పైథాన్ అందానికి మురిసిపోతూ ఎంత ఆనందంగా ఆస్వాదిస్తున్నాడు పాములు పట్టే నిపుణుడు. కర్ణాటకలోని మంగళూరు సమీపంలోని బంట్వాలా తాలూకా కావలికట్టె గ్రామంలో అరుదైన ఈ పాలరంగు కొండ చిలువ కనిపించింది. ఇంట్లోకి జరజరా పాకుతూ వచ్చిన ఈ తెల్లని పాముని చూసి ఆశ్చర్యపోయారు ఇంటిలిపాది. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వారు పాములు పట్టే కిరణ్ అనే వ్యక్తిని తీసుకుని వచ్చారు. అయితే కిరణ్ అత్యంత చాకచక్యంగా ఆ పైథాన్ని పట్టుకున్నాడు. అటవీ అధికారుల సిబ్బంది సాయంతో పైథాన్ని పిలికుల నిసర్గధామ అడవిలో వదిలేశారు. ఇలాంటి పాములు జన్యులోపం కారణంగా తెల్లగా జన్మిస్తాయని అటవీ అధికారులు చెబుతున్నారు. అయితే ఇలాంటి తెల్లని పాములు అరుదుగా జన్మిస్తాయని అన్నారు. ఇలాంటి పాములను ఎల్బినో అని కూడా పిలుస్తారు. ఆకర్షణీయంగా కనిపిస్తున్న పాములను ఏమాత్రం వాటిని తక్కువ అంచనా వేయకూడదని నిపుణులు చెబుతున్నారు. అందరికి నమస్కారం, నేను మీ సవారి నందు. సో మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీకు కావాలి, లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ టు ఎన్టీఎన్ న్యూస్. హాయ్, దిస్ ఈజ్ చందు ముద్దు, ఓపెట్ కథ డైరెక్టర్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎన్టీఎన్ న్యూస్. థ్యాంక్ యూ.